నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాల్గొని కేక్ కట్ చేసి తనయునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అవోపా ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ కొణిజేటి రోషయ్య పేరున ఐఏఎస్ అకాడమీ ఏర్పాటు చేయడానికి ఆరవైశ్య దాతలు ప్రముఖులు సహకారాన్ని అందించాలని అవోపా రాష్ట్ర అధ్యక్షుడు మాలిపెద్ది శంకర్ తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ కోరారు. హైదరాబాద్ ఆరవైశ్య అఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అవోపా స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్మాన్ ఘాట్ శ్రీ లక్ష్మీ కన్వెన్షన్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లతో వైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఉప్పల్ భగా ఎత్తులో కేటాయించిన 5 ఎకరాల భూమిని అప్పగించాలని కోరారు. ఉప్పల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 20 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అవోపా రాష్ట్ర కార్యాలయ భవన నిర్మాణానికి 50 లక్షల భవన సామాగ్రిని అందిస్తామని హామీ ఇచ్చారు. అధ్యక్షులుగా ఒక మంచి వ్యక్తి వైశ్య సంఘాలలో మెలకి తురాయిగా ఒక గొప్ప విషయంగా భావించాల్సిన సమయం ఈరోజు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ని ఒక జెడ్పీటీసీని సాధారణ వైశ్య కులంలో పుట్టిన వ్యక్తిని శంకరన్నకి తప్పకుండా అవోపా కార్యక్రమాలలో మేము చేదోడుగా ఉంటాం. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇస్తా అన్న 5 ఎకరాల భూమిని మాట నిలబెట్టుకొని కేసీఆర్ గారు వైశ్య సోదరులకు అప్పజెప్పినట్టయితే భూమిలో అవోపాకు కేటాయించిన 10,000 SFT కి నేను స్లాబ్ వేయిస్తానని చెప్పడం జరిగింది. అది 50 లక్షల రూపాయల నిధులు సమకూర్చుతానని చెప్పడం జరిగింది. ఆవోపాకు నేను పేద వైశ్య బిడ్డలకు అది అంకితమయ్యే విధంగా పేద పిల్లల పేద కుటుంబాల ఆర్థిక పరిపుష్టికి అది చేయుతనిచ్చే విధంగా శంకరన్నతో నేను ఉంటాను. రాష్ట్ర ఆవోపా తరఫున ఉప్పల్ బగాయత్లో ఇచ్చినటువంటి 5 ఎకరాల స్థలంలో 10,000 SFT స్థలాల్లో ఐఏఎస్ అకాడమీ స్థాపించాలంటే ఉప్పల వెంకటేశన్న గారు జెడ్పీటీసీ ముందుకు వచ్చే 10,000 SFT కి 50 లక్షల రూపాయలు చేస్తానన్నారు. వారికి సంపూర్ణమైనటువంటి మేము హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. రాష్ట్ర అవోపా తరఫున 4,000 మంది బీద విద్యార్థులు చదివిస్తున్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ బీద ఆర్యవైశ్యుడు కూడా డబ్బు లేకుండా చదవలేననటువంటి పరిస్థితిని రానియకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఐఏఎస్ అకాడమీని కానీ అదేవిధంగా బీద విద్యార్థులను చదివించేటువంటి విషయంలో కానీ డిగ్రీ కానీ కాలేజీలలో కానీ ఇంజనీరింగ్ మెడిసిన్లలో కానీ వాళ్ళకి చదివించేటందుకు ముందుకొచ్చారు వెంకట. ఆ రకంగా మేము ఆవోపా ద్వారా ఎడ్యుకేషన్ ట్రస్ట్కి సహాయం చేసినందుకు వెంకటేశ్వరకు ధన్యవాదాలు తెలియజేస్తూ కేఆర్ గారు నిర్ణయం తీసుకొని ఆ 5 ఎకరాల స్థలం వైశ్యులకు అప్పజెప్పాలని, అదేవిధంగా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్ల అందులో పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా బీద వైశ్యుల కోసం వైశ్య బంధు కూడా తీసుకురావాలని మా ఉప్పల వెంకటేశ్వర కోరాడు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో శనివారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. పలు ఏటీఎంలలో దోపిడీ చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తుంది. బద్వేల్ పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఏటీఎం తాళాలు పగలగొట్టి లోనికి చొరబడ్డారు. ఏటీఎం మిషన్ తెరవడానికి విఫలయత్నం చేసి వీలు కాకపోవడంతో వదిలేసి వెళ్లినట్లు తెలుస్తుంది. దుండగులు లోనికి ప్రవేశించిన విజువల్స్ సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. దొంగలు ఏ ప్రాంతం వారన్నది తెలియాల్సి ఉంది. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గ్లౌజులు వేసుకున్నారు కాబట్టి ఏమి ముద్దలు కూడా పడవు. వేస్ట్ వాళ్ళు గమనించిందో లేదో పోలీసు వల్ల ట్యాప్ చేసిండు లైట్. సత్యం
పక్క బిగం తిన్నా ప్రకాశం జిల్లా దర్శి క్యాప్స్ రాక్స్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి మరియు మహానటి సావిత్రుల వర్ధంతి సందర్భంగా కురిచేడు రోడ్డులో గల షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత వంగవీటి మోహన్ రంగ మహానటి సావిత్రుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ క్యాప్స్ రాక్ సభ్యులు పాల్గొన్నారు. స్వర్గీయ మహానటి సావిత్రిదేవి గారి వర్ధంతి సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా దోసుబాయిలో కందికొత్త పండుగను ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఈ పండుగను ప్రతి ఏటా గిరిజనులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉంటారు. కొత్త పంట ఇంటికి తీసుకువచ్చే ముందు డప్పు వాయిద్యాలతో సరదాగా సందడిగా సంప్రదాయ నృత్యాలతో గిరిజన కళా ఊరేగింపుగా ఈ పండుగను నిర్వహిస్తారు. నూతన సంవత్సరానికి ముందుగా కొత్త పంటలు బాగా పండి ఇంటికి క్షేమంగా వచ్చి ఆ పంటలు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ పండుగలు నిర్వహిస్తుంటామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. గిరిజన దేవతలైన గొడ్డాలమ్మ సత్తారమ్మలకు గిరిజనులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం పాల్గొన్న వారందరికీ భోజన కార్యక్రమం నిర్వహించారు. పంటలు బాగా పండాలని గిరిజన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. నా పేరు హిమరక రామస్వామి ధోనిబాయి. నేను పదవీ విరమణ ఉపాధ్యాయుడిని. సొంతూరు ధోనిబాయి, శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం. కంది పండగ విశేషము మా పూర్వీకుల నుంచి ఉన్నది. అవి కంది పండగ చేయకుండా మేము కందులు ఆహారంగా తీసుకోము. అది దాని యొక్క విశిష్టత. దీన్ని ఒకరోజు పండగ చేసి అమ్మవారికి జాకరమ్మకు అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఊరు చుట్టూ ఊరేగింపుగా దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మకు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. సీతంపేట మండలం కడగండి గ్రామం. మరి ఈ కంది పండగ అనేది మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి పండగ. మా ఆదివాసీ సమాజంలో ఈ పండగను చాలా ప్రాముఖ్యతగా చేసుకుంటాము. మామూలుగా వరి అంత ప్రాముఖ్యత, మరి మా పోడి వ్యవసాయంలో కంది పండగ అంత ప్రాముఖ్యత ఉంది. మరి కొండలు పంది మా చేతికి వచ్చే సమయం ఇది. ఈ సమయంలో ప్రతి గ్రామంలోనూ సాంప్రదాయ పద్ధకంగా ఈ పండగను మా పితృదేవతలు మాతృదేవతలుగా మేము కొలుసుకుండే విగ్రహాలన్నింటినీ పూజించి ఈ కార్యక్రమాన్ని ముగింపు వేదికగా సీతంపేట మండలంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పంచాయతీలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంటామండి. గుంటూరు జిల్లా బాపట్ల మాజీ శాసనసభ్యులు కాపు నాయకులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 33వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొట్రావారి వీధిలో జనసేన పార్టీ కొట్రా మణికంఠ ఆధ్వర్యంలో రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వంగవీటి మోహన్ రంగ గారి 33వ వర్ధంతి సందర్భంగా బాపట్ల కొట్రావారి వీధిలో కొట్రా మణికంఠి గారు కొట్రా యూత్ వారి తరఫున వారి వర్ధంతిని జరుపుకోవడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితకాలం అంతా వెచ్చించారు. 1947లో ఊరు దగ్గర కాటూర గ్రామంలో జన్మించినటువంటి ఆయన బ్రతుకు తీరు కోసం విజయవాడ పట్టణానికి వచ్చి అక్కడ పేదలు బడుగు బలహీన వర్గాలు పడుతున్నటువంటి
అవస్థలు చూసి స్టూడెంట్స్ యూనియన్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళ కోసం ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి వారందరినీ ఒక అభివృద్ధి దిశగా తీసుకెళ్లినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఆయన 1988 లో అతి దారుణంగా పేదల కోసం ఆయన ఉద్యమం చేస్తుంటే ఒక సత్యాగ్రహంలో ఉన్నటువంటి ఆయన్ని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పిఎస్లో సీఆర్పీఎఫ్ జవాన్లు ఎస్ఐ ఉమేష్ చంద్ర కానిస్టేబుల్ స్టీఫెన్లు మెస్ వద్ద గొడవపడి ఒకరికొకరు కాల్పులు జరుపుకోవడంతో ఎస్ఐ ఉమేష్ చంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. కానిస్టేబుల్ స్టీఫెన్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్కు ఎంజీఎంకు తరలించారు. కిరీ కుమార్ కల్పోట ఎస్సీపీ వరంగల్ డివిజన్. ఈరోజు మనం ఎంజీఎం హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఎంజీఎం హాస్పిటల్కి వెంకటాపూర్ నుంచి ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మధ్య జరిగినటువంటి కాల్పుల సంఘటన. స్టీఫెన్ సుమారు 45 ఇయర్స్ హెడ్ కానిస్టేబుల్, నేటివ్ ఆఫ్ తమిళనాడు, అతను తీసుకొచ్చేసి హాస్పిటల్ తీసుకొచ్చారు. అతనికి తగినటువంటి దెబ్బలను బట్టి డాక్టర్లు అందరూ కూడా, టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. మేము మాట్లాడితే నేను కూడా ఫిజికల్గా మాట్లాడాను. వాట్ ఇస్ యువర్ నేమ్ అంటే ఈ సేడ్ దట్ ఐఎమ్ స్టీఫెన్ అని చెప్పేసి అన్నాడు. సో అతను కాన్షియస్లో ఉన్నాడు, వ్యక్తి కాన్షియస్లో ఉన్నాడు కాబట్టి ట్రీట్మెంట్కి సహకారం చేస్తాడని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క ఇతని యొక్క ట్రీట్మెంట్ విషయంలో ఉన్నతాధికారులు అంటే డీజీపీకి సార్ కావచ్చు, సిపి సార్ అండ్ అర్చల్ డీసీపీ అలా అండ్ అంటారు సాయి చైతన్య సార్ కూడా ఫాలోప్ చేస్తున్నారు. డీసీపీ పుష్పారెడ్డి మీద కూడా అందరూ కూడా ఫాలోప్ చేస్తున్నారు. మంచి మెరుగైన చికిత్స ఇక్కడనే మనకు అందుబాటులో ఉన్నది కాబట్టి చేపిద్దాం, లేదు అంటే ఉన్నతాధికారుల ఆదేశం మీద ప్రకారం ఒకవేళ కావాలంటే వేరే కూడా షిఫ్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఈజ్ కండిషన్ ఈజ్ కాన్షియస్లో ఉన్నాడు మాత్రం చెప్పగలరు. ట్రీట్మెంట్ ఈజ్ అండర్ గోయింగ్. థ్యాంక్ యూ. పాలకొల్లులో జరిగే గోదావరి జిల్లాల ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సదస్సుకు ఎల్లేశ్వర రూరల్ పట్టణం నుండి 300 మంది స్వయం సేవకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ 20,000 మందితో జరిగే సమావేశానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని మార్గదర్శనం చేస్తారని తెలిపారు. సదస్సును విజయవంతం చేయడానికి జిల్లా నలుమూలల నుంచి ఆర్ఎస్ఎస్ సేవకులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పాలకొల్లులో ఆర్ఎస్ఎస్ కార్యక్రమం జరుగుతుంది. దాని కారణంగా ఏలేశ్వరం మండలం నుండి మండలం మరియు గ్రామం పక్క భద్రవరం గ్రామం, లింగంపత్తి మరియు జడ్డింగ్ అన్నవరం, ఏలేశ్వరం, మార్కొండేపురం సుమారు చుట్టుపక్కల గ్రామాలు సుమారు 300 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్వచ్ఛందంగా ఎవరి బట్టలు వాళ్ళు కొనుక్కుని ఎవరి ఖర్చు వాళ్ళు పెట్టుకుని స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ అదేవిధంగా ఈ 2 జిల్లాల నుంచి భారీ ఎత్తున సుమారు 50,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని హిందువులందరూ అలాగే మన భారతీయులందరూ మన భారతదేశం మీద గౌరవం మీద మన భారతదేశాన్ని మనమే రక్షించుకోవాలంటే ఆర్ఎస్ఎస్ తర్వాతే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని నేను మనవి చేసుకుంటున్నాను. గ్రేటర్ వరంగల్ నగరంలోని కరీమాబాద్ శ్రీ సీతారామస్వామి భక్త మండలి అయ్యప్ప స్వాముల కుటీరం ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో శరణుఘోష మధ్య కన్యస్వాములతో అభిషేక ప్రియునికి అభిషేకాలతో పడి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గురుస్వామి శ్యామ్ నేతృత్వంలో కన్యస్వాములతో అయ్యప్ప స్వామి వారికి ఆభరణాలను సమర్పించారు. ఈ పడి పూజా కార్యక్రమంలో కరీమాబాద్లోని పలు కాలనీ వాసులు, భక్తులు, అధిక సంఖ్యలో స్వాములు పాల్గొన్నారు. 12/2021 రోజున శ్రీ సీతారామస్వామి అయ్యప్ప భక్త బృందం వారి కుటుంబ సభ్యులతో ఈ రామలవారి గుడి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా పడి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ 18 మంది స్వాములను స్వామిలో ఈసారి మొదటిసారి కాబట్టి మేము చేయడం జరిగింది. పర్యటనకి సహకరించిన దాసలు, విష్ణులు, ప్రయోగదాసులు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అన్వేషణ చేస్తున్నాం. ఓబీసీ అమలుకు కృషి చేసి మరాఠాల సంక్షేమ పెంపొందించాలని అఖిల భారతీయ మరాఠా పరిషత్ జాతీయ అధ్యక్షులు ఎంకేబిఎన్ఆర్ సాగర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆదివారం కర్నూలు నగరం నిర్మల్ నగర్లోని అఖిల భారతీయ మరాఠా పరిషత్
అఖిల భారతీయ మరాఠా పరిషత్ మరాఠా సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ మరాఠా అసోసియేషన్ల ఆధ్వర్యంలో అఖిల భారతీయ మరాఠా పరిషత్ డివిజన్ ఉపాధ్యక్షులు జగవత్ శ్రీనివాసులు అధ్యక్షతన ఆయన స్వగృహంలో మరాఠా కులస్థుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా ఛత్రపతి శివాజీ తల్లి జిజియాభాయ్ల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంకేబిఎన్ఆర్ సాగర్ మాట్లాడుతూ మరాఠాల సంస్కృతి సంప్రదాయాలు భాషా ప్రవృత్తి పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓబీసీ విధానాన్ని అమలు చేసేలా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా శ్రమను ప్రతి ఒక్కరు గుర్తించాలని, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి తాలూకాలో ప్రతి మండలాల్లో ఉన్న మరాఠాలందరూ ఐకమత్యంతో ముందుకు రావాలని, మన సంస్కృతిని ఆచారాలను సాంప్రదాయాలని కాపాడే దిశగా ముందుకు సాగాలని, మాతో తోడ్పాటు అందించాలని, ముఖ్యంగా ఓబీసీని సాధించే దిశగా అందరూ కలిసిమెలిసి మాతో తోడ్పాటు అందించాలని కోరుతున్నాము. ఈ దిశగా మా ప్రభుత్వాలకు మేము కోరుకునేది ఒకటే, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మా విన్నపం వినిపిస్తున్నాం. మేము మా మరాఠా కులాల్లో మరాఠా జాతిలో ఎంతో మంది కడు దీనస్థితులు ఇప్పటికీ అణగారుతున్నారన్నమాట. ప్రతి ఒక్కరిని ప్రభుత్వాలు గుర్తించాలి. ఇంతవరకు ఎటువంటి మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించడం సరిగ్గా పూర్తిగా బీసీ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో ఏర్పడి ఎంబీసీకి మాత్రం అవకాశం ఇచ్చారు. అలా కాకుండా దాదాపు 400,000 నుంచి 600,000 పైసలకు ఉన్న మరాఠా జనసాంద్రత ఉంది ఆంధ్రప్రదేశ్ లో. కనుక దయచేసి గుర్తించి ప్రత్యేకంగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు కోరుతున్నాము. ఇందులో ప్రభుత్వానికి మా నుంచి పూర్తి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు ఎంబీసీలు కూడా స్థానం కల్పించారు. పెద్దపల్లి జిల్లాలో బాలింతకు ఆపరేషన్ చేసినా కుట్లు మానకపోవడంతో మరోసారి ఆపరేషన్ చేస్తామని చెప్పడంతో నొప్పుల భయంతో ఆసుపత్రిలో బాత్రూంలో బాలింత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఖమాన్పూర్ మండలం రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమా 12వ తేదీన మగ శిశువుకు జన్మనిచ్చింది. మొదటి కాన్పు కావటంతో కుటుంబ సభ్యులు గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సిజేరియన్ చేసి ఐసీయూలో చేర్చారు. వాస్తవానికి 7 రోజులకు డిశ్చార్జ్ చేయవలసిన ఉండగా సర్జరీ చేసిన కుట్లు మానకపోవడంతో వైద్యులు మరోసారి కుట్లు వేస్తామని చెప్పడంతో నొప్పులు భరించారు లేక తెల్లవారుజామున బాత్రూంలో చీరతో ఉరివేసుకుంది. 3 సార్లు కుట్లు వేశారని, మళ్లీ కుట్లు వేయాలని చెప్పడంతో భయంతోనే ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఉమా చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. హాస్పిటల్కి వచ్చి ఇక్కడ డెలివరీ అయితే నమ్మకంతో వీళ్ళ కుటుంబ సభ్యులు చేంజ్ చేపిస్తే ఈ రోజు విషాదకరమైన సంఘటన. 12వ తారీఖు నాడు సర్జరీ చేసి ఆమె కుట్లు అక్కలేదని చెప్పేసి 17వ తారీఖు నాడు మళ్ళీ రీసర్జరీ పెట్టారు. రీసర్జరీ చేసిన తర్వాత కూడా రీసర్జరీ లేబర్ రూమ్ లో చేసారు. అంటే ఎంత దారుణమైన నిర్లక్ష్యమైన పరిస్థితి ఉందంటే, ఒక గర్భిణీ స్త్రీ, ఒక నిండు గర్భిణీ స్త్రీకి ఆపరేషన్ వికటిస్తే ఆపరేషన్ థియేటర్ లో చేయాల్సింది పోయి ఒక లేబర్ రూమ్ లో పెట్టి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఆమెకు వైద్యం అందించడం ద్వారా మళ్లీ ఆపరేషన్ ఫెయిల్ అయింది. మళ్లీ రీసర్జరీ పెడతామని చెప్పేసి పెడితే నొప్పులు భరించలేక ఆమె తట్టుకోలేని పొజిషన్ లో బాత్రూమ్ లో ఉరి వేసుకుని చనిపోయిన సంఘటన ఈ రోజు గోదావరిలో నెలకొన్నది. ఈ సమాజంలో మేమందరి వాస్తవం కూడా ఏంటంటే ప్రశ్నిస్తా ఉన్నాం. బడుగు బలహీన ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలకు సంబంధించిన పేదవాళ్ళందరూ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు వైద్యం చేసుకోవాలని చెప్పేసి, రావాలా లేదా అని చెప్పేసి మీరు చెప్పాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. ఇది పూర్తిగా వైద్యాధికారుల నిర్లక్ష్యం. దీని మీద వెంటనే కలెక్టర్ స్పందించాలి, ఈ సూపరింటెండెంట్ స్పందించాలి. వైద్యులు ఎవరైతే నిర్లక్ష్యం చేసిర్రో, లేబర్ రూమ్ లో ఆపరేషన్లు చేసిర్రో నిర్లక్ష్యంతో, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పుట్అప్ చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం మానవపాడుకు చెందిన శ్యామలమ్మ 4 రోజుల కిందట నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న తన చిన్న కుమార్తె శశికళ వద్దకు వెళ్లారు. మానవపాడు గ్రామ శివార్లోని 44వ జాతీయ రహదారి వద్ద బస్సు దిగి సొంత గ్రామానికి వచ్చేందుకు రోడ్డు దాటుతూ ఉన్నారు. ఈ క్రమంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నారు
గుర్తు తెలియని కారు ఆమెను ఢీకొనడంతో అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం హైవే అంబులెన్స్ లో అలంపూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య పేర్కొన్నారు. ఆమె భర్త వెంకట శెట్టి ఈ ఏడాది జులై 26వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు. భర్త మృతి చెందిన 6 నెలలలోపే ఆమె మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జాతీయ రహదారి నుంచి మానవపాడుకు వచ్చే దారిలో వీధి దీపాలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.